స్త్రీలు లైటీలు వేసుకుని పూజ చేయరాదు. స్త్రీలు జుట్టును విరబోసుకుని ఇంట్లో పూజ చేయరాదు. అలానే గుడికి వెళ్ళరాదు. ఇంటి ముందు ముగ్గులు లేకుండా పూజ చేయరాదు. ఇలా చేయడం అనేది అశుభమని పండితులు చెబుతున్నారు. అలానే నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేయరాదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. కూర్చొని నిదానంగా ప్రశాంతంగా భక్తితో పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. అలానే స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంటుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన స్థలం ఈ వంటగది కావున స్నానం చేయకుండా వంటగదిలోకి ప్రవేశించకూడదు, వంట చేయకూడదు. అలానే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలానే స్త్రీలు స్నానం చేయకుండా పూలు కొయ్యరాదు. ఎందుకంటే దేవుడికి పూజించేవి కాబట్టి స్నానం చేసే పూలు కొయ్యాలి. అలానే మంగళవారం శుక్రవారం పూజ దులపరాదు. ఆదివారం సోమవారం ముఖ్యంగా బుధవారం నాడు శనివారం మాత్రమే పూజ దులుపుకోవాలి. అలానే మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వృధా చేయరాదు. ఇలా వృధా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. మనలో చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళపై దాటుతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదని మన పూర్వీకుల నుండి చెబుతూ వచ్చారు. అలానే చాలామంది రోలు రోకలి సన్నిగొడ్డ శుభ్రం చేయకుండా అలానే ఉంచి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు అని, ఎందుకంటే వీటిని లక్ష్మీదేవిగా అలానే కొన్ని చోట్ల గౌరీదేవిగా భావిస్తారు. మీరు ప్రతిరోజు వీటిని శుభ్రం చేసి మీకు వీలున్నప్పుడు మీ వీలును బట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలానే చీకట్లో భోజనం చేయరాదు. చీకట్లో భోజనం చేయడం వల్ల దుష్టశక్తులు వెనక నుండి ఉంటాయని పండితులు చెబుతున్నారు. అలానే బయట నుండి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో ప్రవేశించరాదు. ఎందుకంటే బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మన కాళ్ళకి ఉంటుంది. కావున ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని రావాలి. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత తినడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. అంటే బెడ్ పైన ఉండడం, కాసేపు అయిన తర్వాత తింటాను అనడం, అంటే అన్నం అనేది మన కోసం ఎదురు చూసేలా చేయడం అనేది మహాపాపం. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. అలానే నష్టమని పండితులు చెప్తున్నారు. అలానే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. భోజనం చేసిన వెంటనే కూడా స్నానం చేయకూడదు. అలానే ఉదయం లేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూడకూడదు. మీరు పడుకునే రూమ్లో అద్దాన్ని ఉంచకూడదు. ఒకవేళ అద్దాన్ని ఉంచినట్లయితే దానికి ఎదురుగా గుడ్డను కట్టి ఉంచాలి. అలానే శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గుమ్మడికాయను కొనరాదు. సూర్యాస్తమయం తర్వాత పువ్వులు కొయ్యరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాత్రి సమయంలో గాజులు, మంగళసూత్రం, మంగళ గురు, శుక్రవారాల్లో కూడా తీయరాదు. ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. స్నానం చేయకుండా ముగ్గు వేయరాదు. అలానే స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టును విరబూసి ఉంచకూడదు. ఇలా జుట్టును విరబూయడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. అలానే స్త్రీలు రాత్రిపూట భోజనం చేయకుండా, అలగకుండా, ఆహారం తినకుండా నిద్రించకూడదు. అలానే ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయాల్లో మాత్రం పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురును నించోబెట్టకూడదు. నిద్ర లేవగానే నిద్రించే బట్టలని మడిచి పక్కన పెట్టాలి. బట్టలు ఉతికాక స్నానం చేయాలి. అంతేగాని స్నానం చేశాక బట్టలు ఉతకరాదు. అలానే బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ళపై పోసుకోరాదు. ఆ మురికి నీళ్ళలో జ్యేష్ఠాదేవి ఉంటుంది. అలానే బీరువాకి అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వుకోవడం ఇలాంటివి చేస్తే డబ్బులు అసలు నిలవవు. వంట చేసేటప్పుడు మాట్లాడుతూ అలానే అరుస్తూ వంట చేయరాదు. అపశుకనాలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే తదస్తు దేవతలు మన భుజంపైనే ఉంటారు. స్నానం చేసిన తర్వాత తడి తవల్ని ఇంటి తలుపు పైన వేయరాదు. పొద్దు ఎక్కే వరకు నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి కూడా తుడవకూడదు. ఎందుకంటే సూర్యుడి ముఖాన నీళ్లు చెల్లినట్టు ఉంటుంది. అందుకే పొద్దు ఎక్కిన తర్వాత కల్లాపు వేయడం కానీ వాకిట్లో నీళ్లు చల్లడం కానీ చేయరాదు. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి కూర్చోరాదు. వంటగదిలో వాడే మసి బట్టలను పొద్దు పోయిన తర్వాత, అలానే మంగళ గురు శుక్రవారం రోజుల్లో ఉదకకూడదు. ఇంటికి వచ్చిన సుమంగళిని కుంకుమ బొట్టు పెట్టకుండా పంపించకూడదు. బొట్టు పెట్టే పంపించాలి. రాహుకాలంలో స్నానం భోజనం అసలు చేయకూడదు. దేవుడికి ఎదురుగా దీపారాధన చేయరాదు. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే కుడి చేత్తో మాత్రమే ఇవ్వాలి. అలానే కుడి చేత్తో మాత్రమే తీసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయరాదు. దేవుడికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయరాదు. కనీసం చక్కెరైనా పెట్టి దేవుడికి పూజ చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు కుందులను శుభ్రం చేసి దీపం పెట్టుకోవాలి. మంగళ గురు శుక్రవారాల్లో దీపకుందులను శుభ్రం చేయరాదు. ముందు రోజు దీపం పెట్టిన కుందులను పక్కన పెట్టి వేరొక కుందుల్లో దీపం పెట్టుకోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో